గత కొద్ది రోజులుగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏంటంటే హార్ట్ అటాక్. గుండెకు సంబంధించిన ఆ రోగాలతో చాలామంది చనిపోతున్న పరిస్థితి అయితే మనం ప్రతిరోజు చూస్తున్నాము. అలాగే అంటే చిన్న వయసు నుండి పెద్ద వయసు, ఒకప్పుడు 65-70 సంవత్సరాల వరకే ఈ గుండెపోటు అనేది వస్తుంది, కానీ ఈ తరుణంలో చాలామందికి అంటే చిన్న పసిపిల్లల నుండి పండు ముసలి వరకు హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, ఏమవుతుంది అనే విషయాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం జరిగిన సంఘటనలు చూసుకుంటే కలకలం రేపిందని మనం చెప్పుకోవచ్చు. షటిల్ ఆడుతున్న గంగారాం అనే వ్యక్తి, జగిత్యాల జిల్లాల గంగారాం అనే వ్యక్తి షటిల్ ఆడుతూ అక్కడికక్కడే గుండెపోటుతో దుర్మరణం చెందినట్టయితే మనం చూసుకోవచ్చు. తను కాసేపు షటిల్ ఆడి పక్కన నిలబడి అలసటగా అనిపిస్తున్న నేపథ్యంలో అక్కడక్కడే కుప్పకూలిపోడుతూ తనతో పాటు షటిల్ ఆడుతున్న ఇతర స్నేహితులు వచ్చేసి తనను ఆర్టీసీఆర్ చేసిన పీసీఆర్ చేసినా కూడా బ్రతకలేకపోయాడు. వెంబడే హాస్పిటల్ తరలిస్తున్న నేపథ్యంలోనే మార్గం మధ్యలోనే మృతి చెందినట్లయితే స్నేహితులు చెప్తున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని అనుకున్న నేపథ్యంలో సడన్లీ హార్ట్ అటాక్తో చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అయితే చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ హార్ట్ అటాక్లో ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాన్ని అయితే ఇప్పటి వరకు అయితే చాలా వరకు ఏ డాక్టర్స్ కానీ ఏ పరిశోధకులు కానీ నిర్ధారించలేదు. అయితే మనం తీసుకునే ఫుడ్డే కావచ్చు, గతంలో కరోనా నేపథ్యంలో కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి గుండె వ్యాధులకి సంబంధించి వస్తున్నాయని గతంలో మనం డాక్టర్ల దగ్గర బయటలు తీసుకున్న పరిస్థితి కూడా చూసాము. అయితే వయసుకు సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తున్న నేపథ్యంలో తను జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుంటుంది. అలాగే సమ్మర్లో కూడా ఎండ వేడికి కూడా అలాగే ఎక్కువ ఎండ తీవ్రతలు ఉన్న నేపథ్యంలో చాలామంది బయటకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. చాలామంది కూడా అంటే బయటకు వెళ్తూ అక్కడ ఎండ తీవ్రతను కూడా తట్టుకోలేక ఇంటికి వచ్చి కుప్పకూలిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే ఎండ తీవ్రతలు కూడా చాలా ఇబ్బంది చేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వేసవి కాలంలో చాలామంది ఎటన్నా బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటే ముందుగానే అంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు వెళ్ళాలి, లేదంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు వెళ్ళి వస్తే బాగుంటుందని డాక్టర్ చెప్తున్నారు. అయితే ఈ గుండెకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు అయితే అనేకమవుతున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు పోస్ట్ కోవిడ్ అనే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈరోజుతో జరిగిన ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయ అయితే అలుముకున్నామని చెప్పుకోవచ్చు.